అనేక శ్లోకాలతో అష్టకాలతో పరమశివుని అర్చించారు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు. వారి అష్టకాలలో ఒకటైన ఇప్పుడు శివాష్టకాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. ప్రభుం ప్రాణనాథం అంటూ ప్రజానం శివం
వారి గురించి తెలుసుకుందాం. నాట్యాన్నే తమ జీవనంగా కలిగి భాగవత కథలను నాట్యం ద్వారా ప్రజలతో భక్తిని పెంపొందించుతూ కూచిపూడి భాగవతులుగా ప్రసిద్ధి చెందిన వేదాంతం వారి వంశంలో శ్రీ రత్తయ్య శర్మ రాజ్యలక్ష్మిలకు జన్మించారు. వారి 5వ ఏటనే తండ్రి గారి వద్ద కూచిపూడి నాట్యంలో శిక్షణ ప్రారంభించి అటుపై శ్రీ వేదాంతం రాధేశ్యాం, పద్మశ్రీ సత్యనారాయణ శర్మ, పద్మభూషణ్ వెంపటి చిన్నసత్యం గారుల వద్ద నాట్య విద్యను అభ్యసించారు. ఎన్నో దేశ విదేశాలలో సుమారు 2000కు పైగా ప్రదర్శనలు ఇచ్చి అందరి ప్రశంసలు అందుకున్నారు. భారత ప్రభుత్వం సంగీత నాటక అకాడమీ వారి బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందుకున్న మొట్టమొదటి వ్యక్తి శ్రీ వేదాంతం వెంకటనాగ చలపతిరావు గారు.